వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో ఉన్న సునీతాస్ ఎక్స్క్లూజివ్ శారీ కలెక్షన్కి వచ్చేసామండి. మరి ఇక్కడ డిజైనర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, ఒకసారి అవన్నీ చూసేద్దామా. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వెయిట్ చేస్తుందండి. డిజైనర్ బ్లౌజెస్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు, అండ్ డిఫరెంట్ మెటీరియల్స్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఒకటే కలర్లో ఉన్న కాంబినేషన్, ఇది కొంచెం రేర్గా దొరికే కలర్ కాంబినేషన్ కదా. సో ఇందులో చూస్తున్నట్లయితే మనకి చాలా సింపుల్గా కనిపిస్తుంది. మెటీరియల్ అంతా వచ్చేసి మనకి కాటన్కి దగ్గరలో ఉన్న మెటీరియల్ అన్నమాట, సిల్క్ కాకుండా. సో ఇదంతా ఒక లైట్ బ్లూ షేడ్లో కనిపిస్తుంది కదా. దీనికి వచ్చేసి డిజైన్ తీసుకున్నట్లయితే ఇలా లేస్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారన్నమాట. ఇదంతా కూడా అంటే చాలా సింపుల్గా వచ్చిన డిజైన్, ఒక టూ లేయర్స్ లాగా తీసుకున్నారు. నెక్ పార్ట్ వచ్చింది, అలాగే దీనికి బ్యాక్ సైడ్ చూసినట్లయితే చాలా గ్రాండ్గా తీసుకున్నారు ఇదే డిజైన్ని. ఈ సింపుల్ లేస్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని ఒక 3-4 పార్ట్స్ లాగా ఒక క్రాస్గా తీసుకుంటే ఈ రకంగా తీసుకున్నారు. అయితే బ్యాక్ నెక్ మాత్రం ఒక పిరమిడ్ స్టైల్లో తీసుకున్నారు, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకి డోరీస్ వచ్చేస్తాయి, ఈ రకంగా తీసుకోవచ్చు. అంటే ఇలాంటి బ్లౌజెస్ మాత్రమే కాకుండా ఇలా నెట్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. నెట్లో వచ్చింది ఈ క్లాత్ మెటీరియల్ అంతా, నెట్ వచ్చేసింది అండ్ సీక్వెన్స్ కూడా యాడ్ అయ్యింది. ఇందులో టూ క్లాత్ మెటీరియల్స్ కాస్త డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఈ ఫ్రంట్ నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే కూడా ఇక్కడ కూడా ఒక ప్రిల్స్ లాగా డిజైన్ తీసుకున్నారు, ప్రిల్స్ పెట్టినట్లుగా తీసుకున్నారు. సో కొంచెం లూజ్గా ట్రెండీగా కనిపించేలాగా హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారన్నమాట. దీంట్లో కూడా సీక్వెన్స్ పార్ట్ వచ్చింది, అలాగే ఇందులోనే ఒక డిఫరెంట్ క్లాత్ మెటీరియల్ కూడా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే అదే పార్ట్, అంటే సీక్వెన్స్ పార్ట్ వచ్చింది కదా, అది వచ్చేసి ఇలా క్రాస్గా వచ్చింది. మిగతా అంతా మాత్రం నెట్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఇవన్నీ ప్రిల్ స్టైల్లో కనిపిస్తున్నాయి అన్నమాట, చిన్న చిన్న కుచ్చిల్లాగా పెట్టారు. సో ఇదంతా చాలా ట్రెండీగా కనిపిస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసరికి. ఈ బోర్డర్స్ వచ్చేసరికి మాత్రం అంటే డోరీస్తో పాటుగా వచ్చినది బ్లూ కలర్ తీసుకున్నారు. సో ఈ రకంగా చూడొచ్చు. ఇంకా చాలా బ్లౌజ్ క్లాత్స్ ఉన్నాయి ఇక్కడ, మెటీరియల్స్ చూడొచ్చు. అంటే ఈ బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే అంటే చాలా డిఫరెంట్గా తీసుకున్న బ్లౌజ్ ఇది. నెక్ కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి అనుకుని కాస్త ట్రెండీగా తీసుకోవాలనుకుంటే ఈ రకంగా తీసుకోవచ్చు అన్నమాట. బ్లాక్కి ఇలా వైట్ మోతీస్ కాంబినేషన్ వచ్చింది, కంప్లీట్ మోతీస్ అలాగే స్టోన్ వర్క్ వచ్చింది. నెక్ కూడా కాలర్ నెక్ వచ్చింది అన్నమాట. ఇది కంప్లీట్గా మనకి క్లోజ్ అయిపోతుంది నెక్ పార్ట్ అంతా. ఇప్పుడు ట్రెండీగా చాలామందికి చూస్తున్నాం ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్. ఇక్కడ చూస్తే వెనకాలంతా ప్లెయిన్ వచ్చింది, అంటే నెక్ పార్ట్ ఉంది కదా, ఈ నెక్ పార్ట్లో మాత్రం ఆల్రెడీ డిజైన్ వచ్చింది కాబట్టి, అంటే ఈ నెక్ పార్ట్ అంతా కూడా కాలర్ వచ్చింది, దీనికి డిజైన్ వచ్చింది కాబట్టి బ్యాక్ సైడ్ అంతా మాత్రం ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు. అంటే ఇవి వచ్చేసి మనకి ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క కాస్ట్లో కనిపిస్తున్నాయి. మనకి మన రేంజ్కి దగ్గరలో అంటే కొంచెం తక్కువ రేంజ్ నుంచి హై రేంజ్లో కూడా కనిపిస్తున్నాయి బ్లౌజెస్ చాలా వరకు. ఇక్కడ ఇంకొక గ్రాండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇందాక చూసాం కదా, సో అలాంటి కాంబినేషన్లోనే అంటే సేమ్ కలర్ మారింది కానీ సేమ్ డిజైన్లోనే ఇలా డిజైన్ తీసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా పిరమిడ్ స్టైల్లో కనిపిస్తుంది కదా బ్యాక్ నెక్. సో కంప్లీట్గా సీక్వెన్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా అంటే డిఫరెంట్ కలర్స్ తీసుకుంటూ ఈ రకంగా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇది లైట్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, సీక్వెన్స్లో వచ్చింది. నెక్ పార్ట్ మాత్రం చాలా డిఫరెంట్గానే తీసుకున్నారు, ఇలా క్రాస్గా తీసుకుని మిడిల్లోకి వచ్చేసరికి, అంటే దీంట్లో వేరే కలర్స్ ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ పైపింగ్ కూడా మొత్తం కంప్లీట్ గోల్డ్లోనే తీసుకున్నారన్నమాట. ఇది కొంచెం బిగ్ సైజ్లో కనిపిస్తుంది మనకి. అయితే ఇక్కడ ఇంకొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా చూడొచ్చండి, అంటే సెమీ స్టిచ్డ్ ఉన్నవి కూడా చూసుకోవచ్చు అన్నమాట. కంప్లీట్గా డిజైన్ చేసేసినవి కాకుండా ఇలా సెమీ స్టిచ్డ్లో కూడా చూసుకోవచ్చు. చాలా ట్రెండీగా కావాలనుకుంటే బాగా డిజైనర్గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి కూడా చూడొచ్చండి. క్లాత్ మెటీరియల్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా మనకి ఫస్ట్. అయితే ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఫస్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లో వీ నెక్ ఇచ్చేసారు కదా ఫస్ట్, అయితే ఇక్కడ నుంచి క్రాస్గా ఇంకొక మెటీరియల్ యాడ్ చేశారు. దీని మీద థ్రెడ్తోనే వచ్చింది, ఇదంతా జూట్ మెటీరియల్ వచ్చింది. అండ్ ఈ పక్కగా స్లీవ్స్ చూస్తున్నట్లయితే ఇదంతా నెట్ క్లాత్ వచ్చింది, నెట్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇదే నెట్లోనే వచ్చింది. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్లీట్స్ లాగా పెట్టి చాలా దగ్గరగా డిజైన్ చేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లైట్ నియాన్ గ్రీన్లో కనిపిస్తోంది, అండ్ పింక్ కలర్ వచ్చేసరికి చాలా బ్రైట్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే నెక్ ఇటు సైడ్ కూడా సేమ్ నెక్ తీసుకున్నారు అన్నమాట, వీ నెక్కే తీసుకున్నారు. అండ్ ఇవి కూడా క్లాత్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది కూడా ఇలా క్రాస్గానే వచ్చింది, జస్ట్ సింపుల్గా డోరస్ ఇచ్చేసారు అన్నమాట. గ్రీన్ కలర్ కాంబినేషన్లో కింద కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ కింద బార్డర్ కూడా తీసుకున్నారు, ఆ బార్డర్లో కూడా పింక్ వచ్చింది. కంప్లీట్గా వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ చూసినట్లయితే ఇంకొక బ్లౌజ్ని కూడా తీసుకోవచ్చు అన్నమాట మనం. ఇక్కడ ఇది చూస్తున్నట్లయితే మల్టీ కలర్స్ వచ్చాయి ఆల్మోస్ట్, ఇది కూడా సెమీ స్టిచ్డ్.
సెమీ స్టిచ్డ్ అయినప్పటికీ ఇది నెట్ ఇదంతా కూడా ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్గా యూజ్ చేశారు ఇందులో. ఇందులో కూడా మల్టీ కలర్స్ కనిపిస్తున్నాయి. హ్యాండ్స్కి కూడా చూసినట్లయితే బోర్డర్స్ తీసుకున్నారు. ఇది మనకి బ్యాక్ పార్ట్ చూస్తున్నమాట. బ్యాక్ వచ్చేసరికి ఇంత డిజైన్గా కనిపిస్తుంది కదా. ఫ్రంట్ కూడా ఇదే రకంగా తీసుకున్నారు, సేమ్ కాంబినేషన్స్లో కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా అంటే ఇలాంటి బ్లౌజెస్ అన్నీ కూడా సెమీ స్టిచ్డ్ ఉన్నాయి కాబట్టి కావాల్సినట్లు డిజైన్ చేయించుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే ఇలాంటి వాటిల్లోనే ఇక్కడ ఒక డిఫరెంట్ బ్లౌజ్ కూడా కనిపిస్తుందండి. ఇలా తీసుకోవచ్చు. అంటే ఎక్కువగా బుట్ట బ్లౌజులు చూసేవాళ్ళం కదా, బుట్ట చేతులు వచ్చేవి. అవి కాకుండా అంటే కంప్లీట్గా అలా కాకుండా కొంచెం లూజ్గా వచ్చింది. అండ్ ఇది కూడా అంటే కంప్లీట్గా ఈ పార్ట్ అంతా వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఓన్లీ నెట్ కనిపిస్తుంది అన్నమాట. కొంచెం సీత్రూ ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఈ పార్ట్ అంతా కూడా మొత్తం బెనారస్ వచ్చింది, దాని మీద మళ్ళీ నెట్ వచ్చింది. కంప్లీట్ వైలెట్ కాంబినేషన్లోనే తీసుకున్నారు. ఇలా స్లీవ్స్కి మాత్రం నెట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసినట్లయితే కొంచెం డీప్ నెక్ యూ నెక్ లాగా ఇచ్చారు. ఇందులో కూడా బ్యాక్ సైడ్ అంతా మనకి ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్స్ పార్ట్ అంతా కూడా అలాగే ఉంది కదా, సో మొత్తం సీత్రూ ఉంటుంది. అండ్ థ్రెడ్స్ వచ్చేసరికి మాత్రం ఇలా సింపుల్గానే తీసుకున్నారు, జస్ట్ చిన్న హ్యాంగింగ్స్ తీసుకుని. ఇలాంటి మెటీరియల్స్ చాలా చూడొచ్చు అంటే డిజైనర్ బ్లౌజెస్లో చూసినట్లయితే. ఇంకొకటి చూద్దాము, మల్టీ కలర్స్ కాంబినేషన్ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఈ రకంగా కూడా చూడొచ్చు. ఇది కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది కదా, ఇలా క్రాస్గా డిజైన్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా ప్లీట్స్ లాగా చిన్న చిన్న క్లాత్ మెటీరియల్స్ అంటే 3 కలర్స్ మెయిన్గా ఇక్కడ యాడ్ చేసి కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఒక లేస్ బార్డర్ని కూడా యాడ్ చేశారు. ఈ మధ్యలోకి వచ్చేసరికి మాత్రం బెనారస్ జార్జెట్ మెటీరియల్ వచ్చింది, కింద కూడా ఈ బార్డర్ని తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసినట్లయితే డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ చాలా యాడ్ అయ్యాయి. ఈ కలర్స్ కాంబినేషన్ చూసినట్లయితే రెడ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ మల్టీ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చాయి. సో స్లీవ్స్ వచ్చేసరికి మాత్రం ఫుల్ స్లీవ్స్ వచ్చాయన్నమాట. ఇవంతా నెట్లో వచ్చింది. నెట్లో వచ్చేసి ఫుల్ స్లీవ్స్ వచ్చి చాలా ట్రెండీగా, దీనికి కూడా కిందకు వచ్చేసరికి అంటే బార్డర్స్ తీసుకున్నారు. ఆ బార్డర్స్ కూడా ఈ ఇందులో వచ్చిన కలర్స్ కాంబినేషన్స్ ఏదైతే ఉందో మెయిన్గా ఆ 3 కలర్స్ కాంబినేషన్ ఇక్కడ బోర్డర్లో వేసారన్నమాట. ఇలా ఫుల్ స్లీవ్స్, 3/4 అలాగే సెమీ స్లీవ్స్, ఇలా ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. చాలా బ్లౌజెస్ ఉన్నాయి. సో ఇటు సైడ్ ఇంకొన్ని కాంబినేషన్స్ చూసినట్లయితే ఇవన్నీ మనకి ప్లెయిన్స్లో కూడా కనిపిస్తున్నాయి, సీక్వెన్స్లో వచ్చిన డిజైన్స్. అండ్ దీంతోపాటుగానే ఇక్కడ ఇంకొంచెం కలర్ డిఫరెంట్ కాంబినేషన్ అంటే ఇలా తీసుకోవచ్చు అన్నమాట. 3 కలర్స్ మెయిన్గా వచ్చాయి ఇందులోకి వచ్చేసరికి. పింక్ వస్తుంది, బ్లూ వస్తుంది. అంటే ఇందాక ఇలా చూసిన దాంట్లో సీక్వెన్స్ చూసాము, ఇక్కడ మాత్రం ప్లెయిన్ క్లాత్ వచ్చింది. దీంట్లో యెల్లో కలర్ మెయిన్గా తీసుకున్నారన్నమాట. దీనికి బ్యాక్ సైడ్ నెక్ చూసినా చాలా సింపుల్గా డిజైన్ చేశారు ఇది. అయితే ఇక్కడ ఉన్న ఇంకొక డిజైన్ చూసినట్లయితే ఇలా ఆరెంజ్ అండ్ యెల్లో కాంబినేషన్లో కూడా తీసుకొచ్చి ఈ స్లీవ్స్ వచ్చేసరికి డిఫరెంట్ తీసుకున్నారన్నమాట. ఇందులోనే మిక్స్ అవుతూ వచ్చేసింది ఇది స్లీవ్ వచ్చేసరికి. ఇది మాత్రం ఆరెంజ్ పార్ట్ వచ్చి మిడిల్లో పార్ట్ అంతా కూడా యెల్లో కలర్ వచ్చింది. బెనారస్లో వచ్చిన డిజైన్ అన్నమాట ఇది. ఇక్కడ కూడా యూనెక్ చూడొచ్చు. అయితే ఇందాక చూసిన వాటిలో సీక్వెన్స్ యాడ్ అయినది కొంచెం గ్రాండ్గా ఉన్నది చూస్తున్నాము. అయితే ఇక్కడ మాత్రం మొత్తం బెనారస్ మెటీరియల్లోనే తీసుకున్న బ్లౌజ్ పీస్ ఇది. సో చూసారు కదా, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కూడా కావాలనుకుంటే పంజాగుట్ట ద్వారకాపురి కాలనీలో ఉన్న సునీతాస్ ఎక్స్క్లూజివ్ శారీస్కి విచ్చేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్, రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.